నేను మీకు 2019 లో దగ్గర అవలకపోయా 24 రోజులు ముందల వచ్చా ఆయనా కూడా మీరు గౌరవించారు ఆశ్రయించారు తక్కు మెజార్టీతో నేను ఓడిపోయా ఓడిపోయినప్పటి నుంచి నేను భయపడలా మీకు నేను అండగా నిలబడ్డా మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీ తరపున పోరాడా ఆనాడు ఆత్మకూర్ల ఇల్లు కట్టడానికి ఎమ్మెల్యే వస్తే మీ కోసం కోటికెళ్ళి పోరాడా కురగల్లు కూడా ఇట్లా ఇల్లు కట్టడానికి వస్తే కోటికెళ్ళి నేను స్టే తీసుకొచ్చా నిడమరలు కూడా పేదవాళ్ళు ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తే మేము కోటికెళ్ళి మీకు అండగా నిలబడ్డా ఇదే లోకేష్ ప్రతిపక్షంలో మీకు ఇంత పని చేస్తే ఇంకా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఇక్కడ ఉన్న ప్రజలందరిని కోరుతున్నాను।